వెల్కమ్ టు Pdtv. బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లో ఒక కంటెస్టెంట్ బయటకు వెళ్ళిపోయారు నూతన్ నాయుడు. ఇక మిగిలింది శ్యామల. ఆమె ఖచ్చితంగా ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, తాను ఫైనలిస్ట్గా బయటకు వస్తే చాలు, విన్నర్ అయినా అవ్వకపోయినా పర్వాలేదు, అంటే టాప్ ఫైవ్లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్గా శ్యామల ఉండాలని తన అభిప్రాయం. ఆ విధంగానే తాపత్రయపడుతోంది. అయితే రీఎంట్రీ ముందు రీఎంట్రీ తర్వాత ఆమెలో కనిపించిన డిఫరెన్సెస్ ఏంటి, కనిపిస్తున్న తేడాలేంటి, అవి ఒకసారి మనం గమనిస్తే కంప్లీట్లీ ఆమె నేచురాలిటీని వదిలేసి పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది, క్లియర్గా కనిపిస్తుంది మనకి. అంటే ఆమె చెప్పింది గతంలో చాలా నేచురల్గా ఉండేదాన్ని, నాకు నేనుగా నేను ఎలా ఉంటాలో అలా ఉండేదాన్ని, కానీ అలా ఉండడం వల్ల ఫ్రేమ్లో ఎక్కడ కనిపించలేదు బయటకు వెళ్ళి చూస్తే అని తనే ఒప్పుకోవడం జరిగింది. ఎస్, అది 100% కరెక్ట్. తనకి తానుగా ఉండడం వల్ల తనకు అనిపించలేదు, అందుకే ఇప్పుడు తను నేచురాలిటీని పూర్తిగా పక్కన పెట్టి పబ్లిసిటీ కోసం, తన పబ్లిసిటీ కోసం ఏదైనా చేస్తుంది. గతంలో మార్నింగ్ లేవగానే సాంగ్స్ వచ్చినా ఏం చేసినా ఫస్ట్ డ్యాన్స్ చేసేది ఎవరంటే దీప్తి, సునైనా, అలాగే భాను, అలాగే తేజస్విని వీళ్ళు మాత్రమే చేసేవారు. దీప్తి నల్లమోతు అప్పట్లో కొంచెం దూరంగా ఉండేది, అప్పుడప్పుడు గీతామాధురి అయితే మాత్రం అప్పుడు వాళ్ళతో ఎలా కలిసిందో ఇప్పుడు కూడా అలాగే కలుస్తుంది. కానీ శ్యామల మాత్రం చాలా లిమిటెడ్గా ఉండేది ఆమె. అంటే తను ఒక గీత గీసుకుని ఆ గీత దాడకుండా తన కట్టుబాట్లు, అంటే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన లేడీ కాబట్టి, ప్లస్ తను ఒక యాంకర్ కాబట్టి, అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా పవిత్రంగా ఉండాలి అనుకుని ఉంది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా తిరిగి వచ్చిన తర్వాత ఆమె గేమ్ కోసం తనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఒక గేమ్ కోసం చాలా ఆటలు ఆడుతుంది, ఒక ఆట కోసం తను ఒక కొత్త ఆట మొదలుపెట్టింది. దాంట్లో భాగంగానే బయట జరిగిన విషయాలన్నీ ఇంట్లో చేరవేయడం, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర, అది కూడా మెయిన్ కౌశల్ గురించి. అది ఆల్రెడీ మనం చూసాం ఆ విజువల్, దాని గురించి నాని కూడా ప్రశ్నించడం జరిగింది. సింపుల్గా సే సారీ అంటూ ఆమె తప్పించుకోవడం జరిగింది. అయితే ఇక ఇంతేనా, అంటే ఆమె చేసింది చాలా బిగ్ మిస్టేక్ వాస్తవానికి. ఎందుకంటే బయట ఏం జరుగుతుందో చెప్తే ఇంట్లో వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఒక రకంగా నూతన్ నాయుడు గారిని నామినేషన్ చేయడానికి కూడా కారణం అదే. ఎలిమినేట్ చేయడానికి కారణం అదే కాదని పక్కన పెడితే, ఎందుకంటే ఎలిమినేషన్స్ అనేది ప్రేక్షకుల చేతిలో ఉంటాయి, నామినేషన్స్ అనేది ఇంటి సభ్యుల చేతిలో ఉంటాయి కాబట్టి ఆ విషయం పక్కన పెడితే, కానీ వాళ్ళందరూ అయితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఖచ్చితంగా శ్యామల మాటలు విని. ఒకసారి తను అంటే కౌశల్ ఆర్మీ సపోర్ట్ చేశారనో, లేదంటే లోపలికి వెళ్ళి కౌశల్కి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళంతా చూస్తానని శబ్దం చేసి నూతన్ నాయుడు గారు ఇంట్లోకి వచ్చారని చెప్పడం, ఆల్మోస్ట్ ఇంట్లో వాళ్ళందరూ కౌశల్కి వ్యతిరేకంగా ఉండడంతో వాళ్ళందరూ ఆ మాటల్ని చాలా సీరియస్గా తీసుకొని నూతన్ నాయుడు గారిని నామినేషన్ చేయడం జరిగింది. ఇద్దరు ముగ్గురు అవే రీజన్స్ ఆయన ముఖం మీద చెప్పడం జరిగింది, ఆయన బాధపడడం కూడా జరిగింది. ఫైనల్గా ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేసారు. అయితే శ్యామల్లో ఎందుకు ఈ మార్పులు, పిన్నిగారి నుంచి పిన్నిగారు అమ్మాయిగా అమ్మాయిలా మారాయని తనే చెప్తోంది. ఓకే, అది ఆమె వ్యక్తిత్వంలో మార్చుకుంటే ఓకే, కానీ ఆమె మార్పు మొత్తం ఇంటికే. బిగ్ బాస్ హౌస్ ఎందుకంటే అది రియాలిటీ షో, కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు, కొన్ని కోట్ల మంది వేసే ఓట్ల ఆధారంగానే ఇంట్లో ఏ వ్యక్తి ఉండాలి, ఏ వ్యక్తి బయటికి రావాలి అనేది డిసైడ్ అవుతుంది. అంటే కంప్లీట్గా వ్యక్తిత్వాన్ని చూసి బయట ఉన్న వ్యక్తులు ఓట్లు వేస్తారు. అదే రియాలిటీ షో, అదే బిగ్ బాస్ గేమ్ షో వాస్తవానికి. అలాంటి షోలో ఇట్లాంటి మ్యానిపులేటింగ్, అంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే అంశాలను ప్రస్తావించడం, ఒక శ్యామల అంటే ఊహించలేదు ముందు శ్యామల ఇలా ఉంటుందా అని. ఓకే, శ్యామలలో ఆమె చాలా మార్పు చూపించింది మనకి, కానీ ఆ మార్పులో మంచి కన్నా ఆమె మీద చెడు అభిప్రాయం ఏర్పడే అంశాలే ఎక్కువగా ప్రేక్షకులు కనిపిస్తున్నాయి. అవి సర్దిద్దుకుంటే ఆమె అనుకున్నట్టు ఫైనలిస్ట్లో ఉంటుందేమో, లేదంటే ఆల్రెడీ ఇప్పుడు నామినేషన్లో ఉంది కాబట్టి బయటికి రావచ్చేమో, చెప్పలేం ఏం జరుగుతుందనేది. ఓవరాల్గా చూసుకుంటే కంప్లీట్గా శ్యామలలో మార్పులు క్లియర్గా మనకు అర్థమవుతున్నాయి. ఆ మార్పులు మంచిగా చెడుగా అనేది ప్రేక్షకులు వేసే ఓట్ల ఆధారంగా ఉంటుంది. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్, మరో టాపిక్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ పీడీటీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.